కర్ణాటకలో రెబల్స్ మీద భారతీయ జనతా పార్టీ కఠిన చర్యలకు దిగింది. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప ని పార్టీ క్రమశిక్షణలో నుంచి లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. గతంలో రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 6 సంవత్సరాల పాటు ఇప్పుడు బహిష్కరించింది. ఈశ్వరప్ప సొంత నియోజకవర్గం శివమొగ్గ. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆయన టికెట్ ఇవ్వలేదు. హవేరి నుంచి పోటీ చేయడానికి తన కుమారుడు కేఈ కంటేష్కి అవకాశం ఇస్తారని ఆశించిన ఫలించలేదు. శివమొగ్గ లోక్సభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్రని బరిలోకి దింపింది. దీని మీద తీవ్ర అసంతృప్తిలోనైన ఈశ్వరప్ప ఇండిపెండెంట్గా శివమొగ్గ నుంచే పోటీలో నిలిచారు. నామినేషన్ సైతం దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలకు సంబంధించి ఉపసంహరించుకోవాలంటూ ఈశ్వరప్పను బుజ్జగించినా కూడా ఫలితం రాలేదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ రంగంలోకి దిగిన ఫలితం రాలేదు. దీంతో ఈశ్వరప్పను పార్టీ నుంచి 6 సంవత్సరాలు బహిష్కరించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా శాండల్వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతా రాజ్ కుమార్ ఇక్కడే పోటీలో ఉన్నారు.